ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్నాడు విశేషాలు. మేము ఎందుకు ఇంత గ్రాస్ రూట్ లెవెల్ కు వచ్చి మీటింగ్ పెట్టాల్సి ఉంటుందంటే, వి ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ ఎనీ లాప్సెస్ ఆర్ నెగ్లిజెన్స్ ఇస్ ఐడెంటిఫైడ్ అట్ ఎనీ లెవెల్. ఎప్పుడు కూడా మన సిస్టమ్ లో ఉన్న గ్యాప్స్ వల్ల కానీ, సిస్టమ్ అలర్ట్ గా ఉండలేకపోవడం వల్ల కానీ అక్కడ డెత్స్ జరగకూడదు. సో వీల్ డూ అవర్ బెస్ట్. మనం ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్, సంబడి హాజ్ లాస్ట్ లైఫ్ అంటే అలాంటి కేసెస్ మాత్రమే మనం ఎక్స్క్యూజ్ చేయగలం. సో వాలంటీర్ చేయాల్సిన దగ్గర నుంచి చివరికి కలెక్టర్ గారి వరకు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో, సో అందరం కూడా దాన్ని తగిన విధంగా పనులు చేసేటట్టుగా చేయడానికే మీ అందరికీ ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. కాదు, సో కోవిడ్ లో మనకున్న ఫర్ ద లాస్ట్ 4-5 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, టైమ్లీ యాక్షన్, టైమ్లీ సర్వైలెన్స్, టైమ్లీ టెస్టింగ్, టైమ్లీ హాస్పిటలైజేషన్ అనేది రిజల్ట్స్ ఇస్తుంది. మనం ఇదే యాక్టివిటీ 1 అవర్ తర్వాత చేసినప్పుడు ఒక ఇండివిజువల్కి సర్వీస్ డెలివరీ 1 క్వాలిటీ వస్తుంది. ఆఫ్టర్ 1 అవర్ చేసేటప్పుడు ఎనదర్ క్వాలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఎనదర్ అవర్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ కూడా డిగ్రేడ్ అవుతూ చివరికి అది డెత్గా ఎండ్ అవుతుంది. సో మనందరం బాగా చేశాము చనిపోతున్నారు అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లాజిక్. బాగా చేయాలి, టైమ్లీ చేయాలి. సో వాట్ కోవిడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్, సో యు డూ యువర్ డ్యూటీ, బట్ ద డ్యూటీ షుడ్ బి ఇన్ టైమ్. అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సర్వైలెన్స్లో. సో సర్వైలెన్స్కి మేము ఏం చెప్తున్నాం, ఈచ్ వాలంటీర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 50 హౌస్ హోల్డ్. అందులో ఇంకొక ఆర్గ్యుమెంట్ కానీ ఆయన చేయలేకపోతున్నారు లేకపోతే చేయటం లేదు అనడానికి అసలు అవకాశమే లేదు. సో ఆల్ ఎంపీడీఓస్ షుడ్ ఇన్సిస్ట్, అలానే మెడికల్ ఆఫీసర్స్. ప్రతి వాలంటీర్ కూడా ప్రతిరోజు తనకి కేటాయించిన 50 కుటుంబాల వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉంది లేదు అనేది చెప్పాలి. మీ అందరికీ కూడా మేము సిమ్టమాటిక్ సర్వే రిపోర్ట్ అని ఒకటి ఇచ్చాము. ఇచ్చామా లేదా? మీ అందరి దగ్గర ఉందా లేదా? సో అందులో ఫస్ట్ మీరు వాలంటీర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. వాలంటీర్స్ ఒకరోజు కానీ ఎవరు లేరు అని చెప్తే నిల్ రిపోర్ట్ ఇవ్వాలి, సైన్ చేసి ఇవ్వాలి. దట్ విల్ బి కన్సాలిడేటెడ్ ఎట్ సెక్రటేరియట్ లెవెల్ బై హెల్త్ సెక్రటరీ. అంటే మీరు ఏఎన్ఎం దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో వాళ్ళు ఏదైనా ఫీవర్గా ఉన్నారు, అదర్వైజ్ బాగాలేదు అని చెప్పారన్నప్పుడు మీరు కూడా వెళ్ళి విజిట్ చేస్తారు. సో మీరు విజిట్ చేసినప్పుడు ఏం తీసుకెళ్ళాలి? పల్స్ ఆక్సిమీటర్ అండ్ థర్మల్ గన్, ఈ రెండు తీసుకెళ్తారు. వీలైతే మీ దగ్గర సబ్ సెంటర్లో బీపీ మిషన్ ఉంటే అది కూడా తీసుకెళ్తారు. మీరు కూడా వెరిఫై చేసి ఆ పర్టికులర్ పర్సన్కి టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా మండల్ లెవెల్ ఆఫీసర్ మీ ఎంఓకి రిఫర్ చేస్తారు. సో ఎవ్రీడే మీ దగ్గర కూడా ఈ సర్వైలెన్స్ అవ్వాలి. మీ సర్వైలెన్స్ అనేది అసలు ఏమి ఎలా చేస్తున్నారు అంటే, మీరు చేస్తున్న రిపోర్ట్ కేసెస్ నా దగ్గర ఉన్న నోట్స్లో 2, 3, 4 ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది సీజనల్ ఫీవర్స్ కాబట్టి వస్తాయి. సో ప్రతి ఇంటిని కూడా మనం టచ్ చేయాలి. సో వాలంటీర్స్ 50 హౌస్ హోల్డ్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, మీరు వెళ్ళిన రిపోర్టు, మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆశాస్ మీ రిపోర్ట్, ఈ రెండు కన్సాలిడేట్ చేసి మీరు మెడికల్ ఆఫీసర్కి ఇవ్వాలి. యువర్ మెడికల్ ఆఫీసర్స్కి ఇచ్చిన పిహెచ్సి వైజ్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా డివిజనల్ లెవెల్ సర్వైలెన్స్ టీమ్ కలెక్ట్ చేసి ఆర్డిఓకి పెట్టాలి. ఆర్డిఓ విల్ సెండ్ టు అస్ కలెక్టరేట్కి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు రివ్యూ ఇస్ ఆ డివిజన్లో ఈరోజు ఎన్ని సిమ్టమాటిక్ కేసెస్ వచ్చినాయి, ఎంతమందికి టెస్ట్ చేశారు, సివియర్ సిమ్టమాటిక్స్ ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశారా లేదా, దాట్ విల్ వెరిఫై. సెకండ్, ఎవరు నిల్ రిపోర్ట్స్ ఇచ్చారు, మా దగ్గర ఏమీ లేరు అని నిల్ రిపోర్ట్స్ ఇచ్చారు. నిల్ రిపోర్ట్స్ ఇచ్చిన ఏరియాలో పాజిటివ్ కేసెస్ అవుట్ సైడ్ ఎనీ ప్రైవేట్ టెస్టింగ్లో ఐడెంటిఫైనా, డెత్స్ ఐడెంటిఫైనా, డెత్స్ రిలేటెడ్ పర్సన్స్ అక్కడ ఉన్నా కూడా యూ విల్ బి ఆస్క్డ్ ఫర్ ఎక్స్ప్లనేషన్.
నీళ్ళు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా మమ్మల్ని తర్వాత డిఫరెంట్ డేటాబేసెస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో వెరిఫై చేస్తారు అని మీరు అలర్ట్ గా ఉండి ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్ గా నీళ్ళు లేదు లేదు అని ఇచ్చేయడం కాదు. సో ఈ రెండు చాలా క్రిటికల్ గా వీఆర్ గోయింగ్ టు రివ్యూ. దానికి ఒక్కటే కారణం, సో ఇంత వాలంటీర్స్ తర్వాత సెక్రటేరియట్ స్టాఫ్ ఇంత మంది ఉన్నాక సింప్టమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు కానీ నేను పాజిటివ్ పేషెంట్ కి ఎక్స్పోజ్ అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎక్కడికో నేను వెళ్ళాను ఎక్స్పోజ్ అయ్యాను టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను అని అలాంటి కేటగిరీ వ్యక్తులు కూడా ఎవ్వరు కూడా దిస్ అంబ్రెల్లా ఆఫ్ సర్వైలెన్స్ నుంచి తప్పించుకోకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మిస్ అయ్యారు అని అంటే మనం ఎవరినైతే గ్రాస్ రూట్ లెవెల్లో పెట్టుకున్నామో వాళ్ళదే ఇబ్బంది ఉన్నట్టు, అంటే దే హ్యావ్ నాట్ డన్ డ్యూటీ ప్రాపర్లీ. ఐదర్ మీరు విజిట్ అయినా చేయకుండా ఉండాలి, యు ఆర్ నాట్ విజిటింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ హైయర్ ఆఫీషియల్స్. అర్థమైందా? ఫార్మాట్ లో ఇచ్చాము అది వాలంటీర్, అండ్ నెక్స్ట్ మీ లెవెల్ నుంచి మీరు విజిట్ చేసింది ఈ రెండు ఇవ్వాలి. ఎందుకు జరగాలంటే ఇక్కడ నుంచి పాజిటివ్ కేసెస్ మీరు రిఫర్ చేశారా వాళ్ళే తీసుకొచ్చారా. ఇప్పుడు పాజిటివ్ కేసెస్ అందరితో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం, మేము మాట్లాడి వాళ్ళని డివిజన్ లెవెల్లో మీరు మాట్లాడతారు, డిస్ట్రిక్ట్ లో మేము కూడా మాట్లాడతాం. సో వాళ్ళు మేము ఇంకా అడుగుతున్నప్పుడు మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళే టెస్ట్ చేయించుకుంటున్నారు. సో అప్పుడు వారు మీ అందరూ ఏం చేస్తున్నట్టు, సో మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అనేది ఇంకా మేము క్వశ్చన్ చేయబోతున్నాం. సో టెస్టింగ్ అనేది వాలంటీర్ అండ్ ఏఎన్ఎం ద్వారా జరగాలి. సో మీకు ముందు తెలియాలి, మీకు తెలియకుండా ఎవరో ఒకరు టెస్ట్ చేయించుకుంటున్నారు లేకపోతే వాళ్ళు సఫర్ అవుతున్నారు మనకు తెలియట్లేదు, పాజిటివ్ అయినాక మనం ఫైర్ ఫైటింగ్ చేస్తాము అనే కేసెస్ మాత్రం కుదరదు. మేబీ అన్ని కేసెస్కి ఇది జరగకపోవచ్చు కానీ ఇంకా ఒక కేసు కూడా ఇలా జరగకూడదు. సో అవర్ సర్వైలెన్స్ షుడ్ బి లైక్ దట్, లైక్ యూ షుడ్ యాక్ట్ లైక్ సీసీ కెమెరాస్. సో మీ జ్యూరిడిక్షన్లో ఏం జరుగుతుందో తెలియాలి, మీరు ఎంతమందికి టెస్ట్ చేయాలి అనేది కూడా మీకు తెలియాలి. అండ్ సెకండ్ ప్రైమ్ మోస్ట్ ఆస్పెక్ట్ సర్వైలెన్స్ చేస్తాం, బాగా చూస్తున్నాం. చూడడం అంటే ఏంటి, ఇట్స్ నాట్ లైక్ వాచింగ్ ఏ మూవీ, ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ద పేషెంట్స్. పేషెంట్స్ అబ్జర్వ్ చేసి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, పేషెంట్స్ ఆర్ పీపుల్ ఇఫ్ దే ఆర్ సింప్టమాటిక్ టెస్టింగ్, హైలీ సింప్టమాటిక్ షిఫ్టింగ్ ఇమీడియట్లీ. హైలీ సింప్టమాటిక్స్ ని డోంట్ వెయిట్ ఫర్ ద టెస్టింగ్, చాలా సీరియస్గా ఉంది ఎస్ఓపితో ఉంది ఇతని టెస్ట్ చేసి నేను పంపిస్తాను అనొద్దు, వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి రిఫర్ చేయండి మెడికల్ ఆఫీసర్స్. ఎవరికైతే మీరు ప్రైమరీ కాంటాక్ట్స్లో క్లోజ్ కాంటాక్ట్స్ అనుకుంటున్నారో, ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉన్నారో, అదర్వైజ్ ఫీవర్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్నారో, అది టెస్టింగ్ ప్లాన్లో మీరు ఇంక్లూడ్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా 24 అవర్స్లో టెస్టింగ్ చేయాలి. సో టెస్టింగ్లో మేజర్ గ్యాప్ వాట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఈస్ యు ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ వీరా బసెస్, మోర్ ఆన్ శాంపిల్ కలెక్షన్ టీమ్స్. సో మాకు బస్ పంపించండి, అదర్వైజ్ మాకు ఒక శాంపిల్ కలెక్షన్ పంపించండి, ఇది పంపిస్తాము వేర్ ద డిమాండ్ ఈస్ హై, బట్ ఆల్ సిహెచ్సిస్ అండ్ పిహెచ్సిస్లో జరగాలి. జరగాలా లేదా, దెర్ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్డర్. సో మా పబ్లిక్ ఎవరికైనా టెస్ట్ చేయించుకోవాలి అని అంటే ఫస్ట్ ఈజ్ అప్రోచ్ కన్సర్న్ పిహెచ్సి డాక్టర్. అక్కడికి వచ్చినప్పుడు వీరా బస్ వచ్చినప్పుడు నువ్వు రా అని చెప్తారా, మీరు డాక్టర్స్ చెప్తారా, అదర్వైజ్ మేము రిక్వెస్ట్ పెట్టాము వీరా బస్ మాకు డిస్ట్రిక్ట్ నుంచి పంపించినప్పుడు రండి అని చెప్తారా, మీరు అలానే చెప్తున్నారు. టెస్టింగ్ ఎందుకు తక్కువ అవుతుంది అని అంటే వీరా బసెస్ రావట్లేదు, అదర్వైజ్ శాంపిల్ కలెక్షన్ టీమ్స్. సో మన దగ్గర ఉన్న కెపాసిటీలో ఎక్కువ కేసెస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో ఎక్కడైతే టెస్టింగ్ ఎగ్జాస్టివ్గా చేయాలో మోర్ దాన్ 200 అలాంటి దగ్గరకు వీరా బసెస్ పంపిస్తాం. మీ పిహెచ్సి పరిధిలో ఫ్యూ పాజిటివ్ కేసెస్ అండ్ టెస్టింగ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, అది డాక్టర్స్ చేయాల్సిందే. ఆల్ పిహెచ్సి డాక్టర్స్ షుడ్ కండక్ట్ టెస్టింగ్ బికాజ్ ఇట్ ఈస్ ద సింగిల్ విండో ఫర్ ద పేషెంట్స్ హూ వాంట్ టు గెట్ టెస్టెడ్. ఇక్కడ చేయలేము చెయ్యము అదర్వైజ్ వెయిట్ చేయండి అనకూడదు.
పిహెచ్సిస్ లో అన్నింటిలో కూడా టెస్టింగ్ జరగాలి. గత లాస్ట్ వన్ వీక్ గా మీరు ప్రతి పిహెచ్సిలో ఎంత టెస్ట్ చేశారు అనేది మీ డిప్యూటీ డిఎంహెచ్ఓ చెప్తారు రివ్యూలో, అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఎంత గ్యాప్ ఉంది అని. సో టెస్టింగ్ అనేది కూడా ఇట్స్ మోర్ లైక్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్. సో ఈ రోజు మీరు ఈరోజు టెస్ట్ చేసేస్తే బాగుంటుంది. ఒక 3 డేస్ ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే ఎవరో ఒకరిని అప్రోచ్ అవుతున్నారు. లాంగ్ బ్యాక్ ఈవెన్ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే లోకల్ మెడికల్ షాప్స్ లో మనం ఎంక్వైరీ చేసుకోవాలి, మీరు ఎవరైనా పారాసెటమాల్ కానీ ఇవి కానీ తీసుకుంటున్నారా అని. ఆర్ఎంపీ డాక్టర్స్ తో మీరు టచ్ లో ఉండాలి, లోకల్ క్లినిక్స్ లో టచ్ లో ఉండాలి. ఎందుకంటే దిస్ ఈస్ పాసివ్ సర్వైలెన్స్. సో సెకండ్ కన్సల్టెంట్ గా మీ దగ్గరికి రావడం అనేది ఉండకూడదు. యూ విల్ బి ద ఫస్ట్ కన్సల్టెంట్. వాళ్ళకి బాగాలేనప్పుడు దే షుడ్ అప్రోచ్ ఏఎన్ఎం అండ్ మెడికల్ ఆఫీసర్, నాట్ సమ్ ఆర్ఎంపీ, సమ్ ప్రైవేట్ డాక్టర్ అండ్ సెకండ్ మీ దగ్గరికి రాకూడదు. అప్పుడు యూ విల్ హ్యావ్ లెస్ టైమ్ టు రెస్క్యూ దమ్. ఇప్పుడు ఎక్కువ మా చర్యలో జరిగినవన్నీ అంతే, డిఫరెంట్ రీజన్స్. సో మీ దగ్గరికి వచ్చేటప్పటికే టైం అయిపోయింది. ఆ తర్వాత దట్ ఈస్ వెల్ నోన్ టు యూ. సో అలాంటిది జరగకూడదు. సో మీరు యూ షుడ్ అవైలబుల్, అదర్వైజ్ పబ్లిక్ షుడ్ అప్రోచ్. సో పబ్లిక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే మెసేజ్ అనేది చాలా క్లియర్గా వెళ్ళాలి. అప్పుడే మనం డెత్స్ని తగ్గించగలం. మోర్టాలిటీ ఎప్పుడు తగ్గుతుంది అంటే కేసు ఐడెంటిఫై చేయకపోవడం వల్ల కాదు, కేసుని త్వరగా ఐడెంటిఫై చేయడం వల్ల. సో డెత్స్ రిపోర్ట్ చేయకపోతే మా దగ్గర డెత్ నెంబర్ ఉండదు కదా అని అనుకోవద్దు. పాజిటివ్ని త్వరగా ఐడెంటిఫై చేయాలి, ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. సో మీరు మార్నింగ్ ఒక పాజిటివ్ని ఐడెంటిఫై చేసిన దానికి, ఈవినింగ్ ఒక పాజిటివ్ ఐడెంటిఫై చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది అతనికి మనం లైఫ్ ఇవ్వడంలో. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ మైండ్ దాట్ ఈ షుడ్ అప్రోచ్ డాక్టర్ డాక్టర్ డాక్టర్. 104 అందరికీ ఎలా గుర్తుంటుందో అలా మెడికల్ ఆఫీసర్ అందరికీ గుర్తుండాలి అండ్ ఏఎన్ఎం అలా గుర్తుండాలి. యు ఎన్ష్యూర్ దట్. సో అనదర్ మేజర్ గ్యాప్ టుడే వల్ల వి ఐడెంటిఫై ఈస్ వేరింగ్ ఆఫ్ మాస్క్. మీ దగ్గర లోకల్గా అస్సలు లేదు. నేను థ్రూఅవుట్ ద జర్నీ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని కూడా చూసాం, బట్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్, మీకు నర్సరాపేట నుంచి కానీ అటువైపు హైదరాబాద్ రూట్ నుండి కానీ 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా వేసుకుంటున్నారు, బట్ మీ లోకల్ పీపుల్ మాత్రం వేసుకోవటం లేదు. అగ్రికల్చర్ లేబరర్ ఎక్కడ కూడా కనిపించలా, క్యాటిల్ రేరర్స్ కనిపించారు, వాళ్ళు మాస్క్స్ వేసుకోలేదు, డ్రైవర్స్ వేసుకోవట్లేదు, 2 వీలర్స్ మీద స్టూడెంట్స్ వెళ్తున్నారు వాళ్ళు వేసుకోవట్లేదు. దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దాట్ ఇక్కడ హై ఇన్ఫెక్షన్ ఉంటుంది. మీకు ఇది మనం గత కాలం చాలా మనం పాపులర్ చేసాం, దిస్ ఈస్ నథింగ్ బట్ సోషల్ వ్యాక్సిన్. చనిపోయిన కేసెస్ లో కూడా, డెత్స్ జరిగిన కేసెస్ లో కూడా మాస్క్ ఎవరైతే వేసుకుంటారో ఈవెన్ వాళ్ళ స్పౌజ్ కూడా రాలేదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరికి వచ్చినప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ పాజిటివ్ రాని కేసెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మాస్క్ హ్యాబిట్ ఉన్న దగ్గర అంతా ఒక ఫ్యామిలీ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోయింది, మరి ఇక్కడ మాత్రం మాస్క్ వేసుకోవటం లేదు. సో అది మీ చేతుల్లోనే ఉంది, అది క్యాంపెయిన్ చేయాలి. కమిషనర్ గారు హోర్డింగ్స్ కూడా ఏం కనిపించలే మీ దగ్గర అన్ని, ఈవెన్ నర్సరాపేటలో కూడా మంచిగా హోర్డింగ్స్ ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా హోర్డింగ్స్ పెట్టించి నాకు ఆ ఫొటోస్ అన్ని కూడా మీరు నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు పంపించాలి. అలానే ఎంపీడిఓస్ కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. మీ అందరికి పోస్టర్స్ ఇచ్చారు కదా, ఆల్ సెక్రటేరియట్స్ లో పెట్టారా? ఎస్ ఆర్ నో? మరి పబ్లిక్ ఎందుకు వేసుకోవట్లేదు? వాలంటీర్స్ అందరూ చెప్పారా? తర్వాత ఇంకొక షాకింగ్ ఏంటంటే సర్ప్రైజింగ్, ఎక్కడైతే డెత్ జరిగిందో ఆటోమేటిక్గా అందరూ వేసేసుకుంటున్నారు, బికాస్ కోవిడ్
డెత్ ఈజ్ నాట్ ఎ వెల్కమింగ్ కదా థింగ్, ఎవరు కూడా మా డెత్ జరగాలి అనుకోరు. సో డెత్ అయిన ఏరియాలో చాలా అలర్ట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మాచర్లో హైయెస్ట్ డెత్స్, ఐ థింక్ 28 డెత్స్ ఇన్ మాచర్ల రూరల్ అండ్ అర్బన్. బట్ వేరే మాస్క్ వేరింగ్ అనేది ఎక్కడ కూడా యాక్టివ్ గా కనిపించట్లా. ఇది మీరు డ్రైవ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎంపీరియోస్ అందరు కూడా మన లోకల్ మైక్స్ ఉంటాయి కదా, టెంపుల్ మైక్స్ కానీ చర్చెస్ మైక్స్ కానీ పెట్టించండి. తహసీల్దార్ నా రిక్వెస్ట్ ఏంటంటే టామ్టామ్ కంటిన్యూస్ గా చేయించండి, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అని. తర్వాత ఇక్కడ పోలీస్ నుంచి ఫైన్ కలెక్షన్ లేదా, చేస్తున్నారా కమిషనర్ గారు? లేదు. ఫైన్ ఎంత కలెక్షన్ అయింది? అంత ఉండదు. ఫైన్ కలెక్షన్ చేశారంటే అట్లీస్ట్ భయపడైనా పోలీసు ఉండేటప్పుడైనా వేసుకుంటారు. కూర్చోండి. సో ఫైన్ కలెక్షన్ ఆల్ లోకల్ మైక్స్, చర్చెస్ అంటారా లేకపోతే టెంపుల్స్ అంటారా, ఎనీ ఫంక్షన్స్ ఏం చేసుకున్నా కూడా కోవిడ్ గురించి అనేది కంటిన్యూస్గా సమ్ కైండ్ ఆఫ్ అడ్వకేషన్ అవేర్నెస్ అనేది జరగాలి. మాస్క్ వేరింగ్ అండ్ సోషల్ డిస్టెన్స్, ఈ రెండే మనల్ని కోవిడ్ నుంచి కాపాడగలం. ఇది లేకుండా మనం వెళ్తాము అని అనడం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ మూర్ఖత్వం. ఈ కోవిడ్ ఏదో ఓన్లీ సీనియర్స్కే ఎఫెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు, ఇవేమి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వట్లేదు. అందరికీ వస్తుంది, అందరూ చనిపోతున్నారు. 2 డేస్ క్రితం 16-year గర్ల్ చనిపోయింది ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. మీరందరూ వాట్సాప్లో చూస్తూ ఉంటారు కదా తోసిలి స్మాగ్ అని, లైఫ్ సేవింగ్ డ్రగ్, వెరీ కాస్ట్లీ డ్రగ్, అది ఇచ్చాం. వై 16 years గర్ల్ డైడ్? నో రీజన్. సో ఇది మనము కానీ పబ్లిక్ కానీ, మీరు ఎలా ఉన్నా పబ్లిక్ ఎలా ఉన్నా, ఇదేదో ఇమ్యూనిటీకి సంబంధించింది, దీస్ ఆర్ ఆల్ నాట్ జనరల్ ప్రొటెక్షన్, బట్ ఎవ్రీబడి షుడ్ బి కేర్ఫుల్. మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్. అసలు నర్సరావుపేట డివిజన్లో బాగానే ఉంది, గుంటూరు డివిజన్ బాగానే ఉంది, మేము ఎప్పుడు చూస్తుంది, బట్ ఈ డివిజన్లో అక్రాస్ ఆల్ ద సెక్స్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ఉంది. అది చాలా డేంజరస్. దాన్ని మీరు ఎలా చేస్తున్నారు అని అంటే వీఆర్ ఇన్వైటింగ్ ఇన్ఫెక్షన్, వీఆర్ ఇన్వైటింగ్. అది మీకు చాలా రిస్క్ అవుతుంది. ఎంత టెస్టింగ్ చేసినా ఏం చేసినా ప్రివెంటివ్ మెజర్స్ కానీ స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం డెఫినెట్గా పబ్లిక్ విల్ బి ఇన్ ది ట్రబుల్. హౌ మెనీ కోవిడ్ కేర్ సెంటర్ యూ ఎస్టాబ్లిష్, హౌ మెనీ హాస్పిటల్స్ యూ ఎస్టాబ్లిష్. ప్రివెన్షన్ ఈస్ ద ఓన్లీ థింగ్ విల్ ప్రొటెక్ట్ దెమ్. సో ఇన్సిస్ట్ మాస్క్. మేము అగైన్ ఒక నెక్స్ట్ వీక్ కూడా వస్తాను నేను. ఈ 1 వీక్లో మీరు ఏం ప్రోగ్రెస్ చూపించారు అనేది, కానీ మాస్క్ కానీ ఎవరిదైనా లేదు అని అంటే అవర్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఇన్వాల్వ్. నాకు టామ్టామ్ టామ్టామ్ జరగాలి, ఫైన్స్ పెరగాలి, హోర్డింగ్స్ క్యాంపెయిన్స్ జరగాలి. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మేము ఆల్ సెక్రటేరియట్స్ అందరికీ కూడా డిఫరెంట్ పోస్ట్ పంపించాం, అది విజిబుల్గా ఉండాలి. వాలంటీర్స్తో క్యాంపెయిన్ చేయించండి. మాస్క్ లేకుండా రావడం అనేది అసలు మనం దాని గురించి ఈ టైంలో అసలు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ లైక్ మస్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్రెస్సింగ్.